దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం నీరసానికి సంబంధించింది, చాలా నీరసం అయిపోయి వీక్ అయిపోతారు కదా, దానికి సంబంధించిన ముద్ర నేర్చుకుందాం. దాంట్లో రెండు మూడు ముద్రలున్నాయి, అందులో ముఖ్యంగా పృథ్వీ ముద్ర బాగా పనిచేస్తుంది. బొటన వేలు ఉంగరపు వేలు టచ్ చేస్తే ఇది పృథ్వీ ముద్ర అంటారు, మిగిలిన వేలు తిన్నగా ఉంటాయి. సైడ్ నుంచి చూస్తే చూడండి, ఒక వేలులాగా కనిపిస్తాయి. ఈ విధంగా పెట్టాలి, వాళ్ళు వంచేయకూడదు, విడివిడిగా ఉండకూడదు, ఇలాగా అన్నీ కలిసి ఉండాలి తిన్నగా. ఈ విధంగా పెట్టాలి, లైట్గా టచ్ చేయాలి, గోల్డ్ కలవకూడదు. అరచేతులు పైకి ఉంటాయి, దీన్ని పృథ్వీ ముద్ర అంటారు. ఈ పృథ్వీ ముద్రకి నడుము తల తిన్నగా ఉండాలి, కూర్చొనే విధానం ఏ విధంగా పర్లేదు, అంటే కాళ్ళు కింద పెట్టి కూర్చోవచ్చు. సుఖాసనం, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ఈ విధంగా మీరు ఏ విధంగా కూర్చున్నా నడుము తల తిన్నగా ఉంటుంది. బొటన వేళ్ళు ఉంగరపు వేళ్ళు టచ్ చేసి ఉంచాలి. చూపుడు వేళ్ళు మధ్య వేలు చిటికిన వేలు తెరిచి ఉంటాయి, సైడ్ నుంచి చూస్తే తిన్నగా ఉంటాయి. అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉండాలి. చేతి వేళ్ళకి అరచేయి, దీన్ని ఏమంటారు అరచేయి, వెనక భాగాన్ని మండభాగం అంటారు. పృథ్వీ ముద్రలో ఈ మండభాగాన్ని మోకాళ్ళ దగ్గర టచ్ చేసి ఉంచాలి. ఇలా పెట్టకండి, పని చేయదు, మళ్ళీ తగదు. తగ్గపోయిన తర్వాత మళ్ళీ మనకి డౌట్ వస్తుంది, ముద్రల మీద దీని మీద మనకి ఆసక్తి పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. ఈ విధంగా పెట్టుకోవాలి పృథ్వీ ముద్ర. దీనివల్ల ఏం చేస్తుంది, నీరసాన్ని తగ్గిస్తుంది. శరీరానికి కావలసిన విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ చక్కగా అందాలంటే మనం తిన్న పదార్థాల నుంచి అవన్నీ తీసుకోవాలి. అవన్నీ తీసుకోవాలంటే దీనికి పృథ్వీ ముద్ర ఏం చేస్తుంది, శరీరంలోని ఏకావయవం ఎలా పనిచేయాలి, శరీరానికి ఎంత శక్తిని పంపించాలన్న సిస్టాన్ని ఈ పృథ్వీ ముద్ర సాధన వల్ల పనిచేస్తుంది. అయితే దీనికి నీరు బాగా తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అన్నం తిన్నప్పుడు తీసుకోకండి, తినక ముందు ఒక అరగంట ముందు రెండు గ్లాసులు నీళ్ళు తాగండి, తిన్న గంట తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు తాగండి. తిన్న పదార్థం చక్కగా అరుగుతుంది, తింటున్నప్పుడు తాగొద్దు, కొద్దిగా గొంతు తడుపుకోవడానికి చాలా కొద్దిగా పెట్టుకోవాలి. ఇంకా దీనికి సపోర్ట్ కావాలి బాగా అన్నప్పుడు బార్లీ ఉడకబెట్టి బార్లీ నీళ్లు తాగితే కూడా మంచిది. కొంచెం సాల్ట్ వేసుకోను, ఉప్పు ఉప్పు కూడా కళ్ళుప్పే వేసుకోవాలంటే రాళ్ళు ఉప్పు, సముద్ర ఉప్పు డైరెక్ట్గా, అదే మంచిది. అప్పుడు ఏం చేస్తుంది, శరీరంలోని ఆ అవయవాల్లో నీరసం రావడానికి కారణమైన ఉన్న నరాలన్నింటిలోకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే సిస్టమే ఈ పృథ్వీ ముద్ర. శరీరానికి ఎన్ని నరాలు నాడులు ఉంటాయి, నరాలు ఉంటాయి 72,000 నాడులు ఉంటాయి బాడీ బాడీ. ఇవన్నిట్లోంచి రక్తప్రసరణ జరగాలి, ఎనర్జీ మొత్తం శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది. అది సరిగ్గా తిరగపోతేనే నీరసం వస్తుంది, వీక్నెస్ వస్తుంది. మనం ఎంత తిన్నా మళ్ళీ అరగంటకే నీరసం, ఏం పని చేయాలన్నా చేయలేము. నీరసంగా కూర్చోవడం, పడుకోవడం, కూర్చోవడం, తినడం, పడుకోవడం ఇది జరుగుతుంది. ఎప్పుడైతే మీ పృథ్వీ ముద్ర సాధన చేస్తారో నీరసం తగ్గిపోతుంది, పని చేయాలని కోరిక పుడుతుంది మనసులోని. అదేవిధంగా చాలా బాగా హెల్ప్ చేసే ముద్ర పృథ్వీ ముద్ర. పృథ్వీతత్వం ప్రపంచంలో ఏది మనం తినాలన్నా భూమి నుంచి వస్తాయి, పృథ్వీ నుంచి. అంటే ఎంత శక్తివైంది పృథ్వీది, దానికి ఎంత సహనం ఉంటుంది, దానికి కన్నాలు పెట్టి బోరింగ్లు వేసినా ఏమీ కాదు. నూతులు తవ్విస్తారు, పునాదులు తవ్వుతారు, ఎన్నో చేస్తారు ఆయన. ఇప్పుడు అందుకే భూదేవికి ఉన్న సహనం దేనికి లేదంటారు కదా. అదేవిధంగా ఈ పృథ్వీ ముద్ర వేస్తే మన శరీరానికి, భూదేవికి ఏ విధంగా సహనం ఉందో మన శరీరానికి అంత శక్తి పెరుగుతుంది. పని చేసినప్పుడు సహనంగా చేయగలం. బాధగా ఒక గ్లాస్ తెచ్చి నీళ్ళు తెచ్చి ఇవ్వాలన్నా మనం బాధపడతాం. అటువంటివి లేకుండా చేసే సిస్టమే ఈ పృథ్వీ ముద్ర. తిన్న పదార్థాల నుంచి విటమిన్స్ శరీరానికి ఎక్కడ ఏది ఎంత అందించాలో అందించే శక్తే ఉన్న ముద్రనే పృథ్వీ ముద్ర అంటారు. ఈ విధంగా పెట్టుకోవాలి, నడుముతో అలా తిన్నగా ఉంటుంది. మఠం వేసుకొని కూర్చోండి, కాళ్ళు కింద పెట్టుకొని కూర్చోండి, పద్మాసన్, సుఖాసన్, సిద్ధాసన్, వజ్రాసన్, ఏ విధంగా కూర్చున్నా తిన్నగా కూర్చుంటే చాలు. మంచం మీద కూర్చోనక్కర్లేదు, కింద కూడా కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు, లేకపోతే కుర్చీలో కూర్చోవచ్చు. కిందకు మాత్రం డైరెక్ట్గా నేల మీద కూర్చోకుండా కింద ఏదైనా వేసుకొని చాప లాంటిదో ప్లాస్టిక్ షీట్ లాంటిదో ఒక దుప్పట ఒక బొంత వేసుకొని కూర్చుంటే మంచిది. ఇది పృథ్వీ ముద్ర వల్ల శరీరాన్ని నీరసాన్ని పోగొట్టే చాలా పవర్ఫుల్ ముద్ర పృథ్వీ ముద్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.